తాము ఎప్పుడు మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నామని కానీ టీడీపీయే దాన్ని కాలరాస్తోందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానడం ఏం మిత్రధర్మమని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చిన్నమేరంగిలో జరిగిన బూత్ స్థాయి సమ్మేళనంలో పాల్గొన్న సోము వీర్రాజు తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇరవై చోట్ల ఇండిపెండెంట్లు పెట్టారు ఈ మిత్ర తగ్గట్లో, అన్ని చోట్ల ఓడిపోయారు. 1998లో వాజ్పేయి గారు లీడర్షిప్ లో అయితే 18% ఓట్లు వచ్చి 4 సీట్లు ఎక్కారు. 18% సీట్లు వచ్చి 4 సీట్లు ఎక్కారు. 50 అసెంబ్లీలో మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు కాదని, కాంగ్రెస్ కాదని వాజ్పేయి లీడర్షిప్ లో వెళ్తే మాకు 18% ఓట్లు వచ్చింది. కానీ మీతో మిత్రపక్షం అయిన తర్వాత మేము 2% పడిపోయింది. అదే కాదు, మరలా ఎదుగుతున్నాం. మోడీ గారి నాయకత్వం వచ్చింది, మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత మళ్ళా పొత్తుకొచ్చారు. 14 సీట్లు ఇచ్చారు, 4 చోట్ల మ్యాండేట్ ఇచ్చారు, 4 చోట్ల మ్యాండేట్ ఇచ్చారు, 4 చోట్ల మ్యాండేట్ ఇవ్వడం బట్టి 14 సీట్లు ఇచ్చి అఫిషియల్ గా ప్రకటించి దాంట్లో 4 నెగ్గేస్తారు. మన కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్ అయింది, 9 సీట్లు ఇచ్చారు, 3 నెగ్గలిచ్చారు, 6 చోట్ల ఇండిపెండెంట్ గా పెట్టించారు. వాళ్ళందరినీ కూడా ముందు సస్పెండ్ చేశారు, నెగ్గిన తర్వాత లోపల పార్టీలో చేరారు. మిత్ర ధర్మ ఇవన్నీ వాస్తవాలు, మీరు ప్రశ్న అడగకూడదు. మాదా బాధ వాళ్ళదా, అధికారంలో ఉండి గ్రామశ్రమలో కింద దాయక వానపాములు పిచ్చి కూడా మేమే డబ్బులు ఇస్తున్నాం. అవి తవ్వుతున్నారో తవ్వటం లేదో, వానపాములు పెరుగుతున్నాయో లేదో తెలియదు. ఉపాధి హామీ పథకంలో ఇచ్చేటువంటి నిధులు ఎవరికి ఉపాధిగా ఉంటాయో మీ అందరు కూడా తెలుసు. మేము అభివృద్ధి చేయలేదంట. అభివృద్ధి ఈవేళ మా మూలంగా అభివృద్ధి చేస్తూ మా పార్టీని కేంద్రం పెట్టేస్తే ఇది మిత్ర ధర్మ. బీజేపీ మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఇది మిత్ర ధర్మ. అసెంబ్లీలో వారు ఆ విధంగా మాట్లాడటం మిత్ర ధర్మ.